రాష్ట్రంలోనే రాయదుర్గం నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతం అని అనుకుంటే రాయదుర్గం నియోజకవర్గంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతం గుమ్మఘట్ట మండలం. అట్లాంటి గుమ్మఘట్ట మండలానికి అద్భుతమైన రోడ్డును తెలుగుదేశం ప్రభుత్వం నిర్మించింది. సుమారు 21 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ రహదారి నిర్మాణాన్ని మేము చేశాము. కాపురాంశదారుడిని అడుగుతా ఉన్నా, గుమ్మఘట్ట హైస్కూల్లో నేను చదువుకున్నాను అంటున్నావు, భైరవాని తిప్ప ప్రాజెక్టు దాకా ఈ రహదారి నిర్మాణం మేము చేశాం. ఇట్లాంటి శాశ్వతమైన కార్యక్రమం గుమ్మఘట్ట మండలానికి ఒక్కటంటే ఒక్కటి చేసేవా కాపురామచందారెడ్డి అని అడుగుతా ఉన్నా నేను. రోడ్డు నిర్మించడంతో పాటు మొక్కలు నాటి కర్ణాటక నుంచి పెద్ద పెద్ద మొక్కలు తీసుకొచ్చి నాటి వాటిని సంరక్షించి ఈరోజు పెద్ద వృక్షాలు చేశాం. అంటే పచ్చదనంతో కూడుకున్న రహదారిలో పోతా ఉంటే ఆ అనుభవమే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, ఆనందకరంగా ఉంటుంది. అట్లాంటి అనుభవాన్ని గుమ్మఘట్ట మండల ప్రజానీకానికి మేమిచ్చాం, నువ్వేమిచ్చావు కాపురామచందారెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. ఇట్లాంటి శాశ్వతమైన పనులు చేయలేని చెత్త ఎమ్మెల్యేగా కాపురామచందారెడ్డి మిగిలిపోతా ఉన్నాడు. ఇతని వల్ల రాయదుర్గానికి ఏమీ ప్రయోజనం లేదని మరోసారి ఈ సెల్ఫీ వీడియో ఛాలెంజ్ ద్వారా నేను కాపురామచందారెడ్డిని హెచ్చరిస్తా ఉన్నాను.